നമസ്തേ വെൽക്കം ടു ഗ്രേറ്റ് തെലങ്കാന ടി తెలంగాణ శాసనమండలి స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పదవులకు కొత్తగా ఎవరు నియమిస్తారనే విషయమై టీఆర్ఎస్ నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది కాగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పదవీకాలం జూన్ రెండున ముగియడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు ఆ వెంటనే డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ పదవీకాలం కూడా ముగియడంతో ప్రొటెన్ స్పీకర్గా భూపాల్ రెడ్డి నియమితులయ్యారు అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి ఇటీవల ఎమ్మెల్యే కోటాలో తిరిగి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు అలాగే అదే కోటాలో రాజ్యసభ ఎంపీ బండా ప్రకాష్ కూడా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఎమ్మెల్సీగా ఎన్నికైన బండ ప్రకాష్ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు గుత్తా బండ ప్రకాష్ లు ఇరువురు మంత్రి పదవులు ఆశిస్తున్నారు కాగా కేబినెట్లో ఈటల రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో బండ కు అదే సామాజిక వర్గం కింద మంత్రి పదవి ఖాయమని మీడియాలో వార్తలు వచ్చాయి ఇక గవర్నర్ కోటాలో ఎంపికైన మాజీ స్పీకర్ మధుసూదనాచారికి కూడా మండలి డిప్యూటీ చైర్మన్ పదవి అప్పగించే అవకాశం ఉన్నట్లు గులాబీ వర్గాలు భావించాయి ఇప్పటికే శాసనమండలి స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పదవుల భర్తీపై పార్టీ నాయకులతో చర్చించిన సీఎం కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం మళ్లీ శాసనమండలి చైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డికి అవకాశం ఇవ్వనున్నట్లు టాక్ ఇక డిప్యూటీ చైర్మన్ గా బండ ప్రకాష్ కు అవకాశం ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది కాగా ప్రొటెన్ స్పీకర్ భూపాల్ పదవీ కాలం రెండు వేల ఇరవై రెండు జనవరి నాలుగుతో ముగియనుంది దీంతో శాసనమండలి చైర్మన్ డిప్యూటీ స్పీకర్ పదవుల భర్తీ అనివార్యమైంది ఈ నేపథ్యంలో జనవరి నాలుగుకు ముందే మండలిని నిర్వహించి స్పీకర్ డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకుని అదే రోజు సాయంత్రానికి ఇరువురు సభాపతులతో ప్రమాణ స్వీకారం చేయించాలని సీఎం కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది మొత్తంగా సీఎం కేసీఆర్ శాసనమండలి చైర్మన్ గా మళ్లీ గుత్తాకే అవకాశం ఇస్తారా డిప్యూటీ స్పీకర్ గా మధుసూదనాచారి లేదా బండా ప్రకాష్ లలో ఒకరిని ఎంపిక చేస్తారా లేదా మరొకరికి ఛాన్స్ ఇస్తారా అనేది చూడాలి